అరే లాక్డౌన్ ఎత్తేసిండ్లు, షాపులు తీసిండ్లు, వ్యాన్స్ ఓపెన్ చేసిండ్లు, కరోనా వైరస్ పోకపా, ఇట్లా చేస్తే అందరికి కరోనా రాదా? ఎందుకు రాదు, అందరికి వస్తుంది. ఇప్పుడు మాట వింటాడ, బాగా అర్జెంట్ అయితేనే బయటికి వెళ్ళాలి. నువ్వెందుకు వెళ్ళావు? అబ్బో, నువ్వు నన్ను అంటానగా నువ్వెందుకు వెళ్ళినావు రా బయటికి? కార్తీక్ గానికి అర్జెంట్ పని ఉండి అయితే బయటకు వచ్చినారా? ఏంటో నీకేం అర్జెంట్ రా? నేనా రా, అర్జెంట్ లండన్ వేదన్నా అయితే బయటకు వచ్చిన, ఒక్క నెంబర్ వాళ్ళని సూపర్ తీసుకొచ్చిన. అబ్బో నీ అర్జెంట్, దానికి ఇద్దరు పోవాలనా రా? నీకు వచ్చినప్పుడు నీకు వచ్చిందా? అరే ఇది ఎక్కడ అవుతలేదు రా, గట్టిగా ఇద్దాం, మాట్లాడిన తర్వాత ఇప్పుడు. ఇండియాలో 50,000 దాటిన కరోనా కేసులు, అమ్మ తోడు 50,000. 50,000 గణేనేమయ్యారా? మరి కావారా? మాస్క్ లేకపోయా, డిస్టెన్స్ లేకపోయా, ఎవరు ఇష్టం ఉన్నట్టు తిరుగుతాడు. 50,000 లక్షకు కూడా పోతుంది. మరి రోగం ఎట్లా అవుతుంది రా? దీనికి మందు లేదా? లేదురా, ఇంకెవరు కనిపెట్టలే. మరి పాతకాలంలో రోగం రాలేదా రా? మరి వాళ్ళు ఇట్లా బతికిలరా? ఎందుకు రాలేరా? వచ్చినాయి. పురాతన కాలంలో రోగాలు రాకుండా తపస్సులు చేసి వరాలు పొందిండు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆవు పేడ, గోమూత్రం, ఆకుపాసాలు, చెట్టెలతో మందులు కనిపెట్టిండ్రా. ఇక మన తాతలు, ముత్తాతలు వ్యాక్సిన్లు అని, టాబ్లెట్ అని, రకరకాల మందులు కనిపెట్టి బతికిండు. మరి దీనికి కూడా మందు కనిపెట్టాల్సి కదా మరి? ఊరు వారి దీని మందు అట్లా కాదురా. కరోనా వచ్చిన ఆధార్ కార్డు నెంబర్ కంప్యూటర్లా కొట్టి గో కరోనా అని కొడితే అటే పోతుంది. అంత డెవలప్ చేస్తారు మన టెక్నాలజీ. అంతేనారా? మరి ఎప్పటి వరకు తయారు చేస్తారు రా? అరే పక్క డిస్ట్రిక్ట్ లెవెల్ కనిపెట్టలేట నిజమేనారా? అవునరా, కనిపెట్టలేట. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఈ వాట్సాప్ లో వచ్చింది చూడలే మీరు? ఆడికి ఇట్లా కనిపెట్టినకో ఆడు తోపు అవుతారా? సెలబ్రిటీ, ఒక పెద్ద సెలబ్రిటీ అవుతారా? 100,000,000 వస్తాయి కావచ్చు. 100,000,000? 100,000,000 అయితే 1,000,000,000 అయితే మనకి ఏమైనా వస్తాందారా? మన అమ్మోదంపా 100,000,000 సెలబ్రిటీయా? ఆ మందు నేనే కనిపెట్టిన అనుకో, 100,000,000 నాకే. ఆ మందు కనిపెట్టి సక్సెస్ అయితే పైసల పైసలే, పేరుకు పేరే. దీన్ని ఎట్టని కనిపెట్టుడు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పిళ్ళు, ఆ గోమూత్రం, ఆవు పెండ, ఆకు పసార్లు, చెట్ల ఏర్లు, టాబ్లెట్లు అని ఇవన్నీ కలిసి మిక్సీ వేసి మందు తయారీద్దాం అనుకుంటున్నా. ప్రయోగం అయితే చేద్దాం, అయితే కావచ్చు. నాకు ఇప్పుడు పెండ కావాలి. పెండ కావాలంటే ఫస్ట్ బర్రెలు కావాలి. ఇంకక్కడ ఉన్నాయి, పోయి వద్దాం. నాకు పెండ గొడ్డొచ్చు దొరికింది. ఇప్పుడు నాకు చెట్టు ఏర్లు, చెట్టు ఆకులు కావాలి. అరే అక్కడ చెట్టు ఉన్నదిరా, చెట్టు అయిపోయింది, ఇంకొక చెట్టు పోయిందా? అరే ఇక్కడ చెట్టు ఉన్నదిరా. అరే గమ్మత్తున్నదిరా, అన్న అయితే దొరికినాయి. ఇంటివై నూరుడే. కలుపుడేరే ఇక. ఆ బల్లే బల్లే, ఆ బర్రె పెండ, ఆ ఎద్దుచ్చ, ఆ ఔషధం, ఇక దీన్ని తింపుతూ ఉండాలి. ఇక ఆ కలుపుకుంటుండు కలుపు, కలుపుకుంటుండు కలుపు, సాయిగ్రంగా నీ కట్టెస్లో ఉన్నాయండి, గట్టి కలుపు. ఇక్కడ ఏమో అరే ఏమైంది కట్టు కత్తాను? సాయికి రంగం లేడా? ఆడేం చేసి అసలు వేసిన రాడు అబ్బాయి బయటికి రాని అద్దం. వచ్చిండ్రా పోటు మోడు, అచ్చుడు కాదు కొంచెం అయితే వీక్ పైకి. ఏంద్రా నవ్వుతారు బాగానే? నవ్వులు కాదురా, పేరు ఎట్లా అంటారా? అబ్బో అన్న అంటారా, ప్రయోగం సక్సెస్ అయితే తెలిసేది. బొంగు అవుతుంది బొంగు, ఇంకా చెట్లు రాకపోతారు అవుతారా మంది దునియా ఒక్కడే ఉన్నారు. పోటు మోకోడు ఇంటి అర్థం ముఖం తీసుకపోరా.
ఈసారి ఎట్లయినా సరే ఖచ్చితంగా మందు కనుక్కోవాలి, తపస్సు చేసేనా కనుక్కోవాలి. దేవుడు దిగాచే వరకు తపస్సు చేస్తూనే ఉంటా, ఎందుకు దిగురాడో చూస్తావు. దేవుడు దిగి రావాలి, కరోనాకు మందు కనిపెట్టే వరం ఇవ్వాలి, అప్పటి వరకు నేను లేవని లేవా. ఇక్కడ ఉడకపోతాను, ఇంటికి ఫ్యాన్ వేసుకొని తపస్సు చేస్తా. చెప్పు నాయన, ఎందుకు తపస్సు చేస్తున్నావు? ఎందుకు తపస్సు చేస్తున్నావు నీకు తెలియదా సామీ? ఎస్, ఐ నో ఎవ్రీథింగ్ మై బాయ్. ఏమో అన్న నాకు అర్థం కాదే. ఆ అదే అదే స్వామి, కరోనాకు మందు కనిపెట్టి నాకు వరం ఇచ్చి నా పరువు కాపాడు స్వామి. తదాస్తు, మందు కనిపెట్టే శక్తి నీకు ప్రసాదిస్తున్నారు నాయన. థ్యాంక్ యూ స్వామి. ఇంకేమైనా కావాలా నాయన? ఇంకానా? ఆ స్వామి, నేనేమనుకుంటే అది జరిగేటట్టు వరం ఇచ్చి స్వామి. తదాస్తు, ఈ భూమి మీద సూర్యుని వెలుగున్నంత వరకు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరువుగా. ఇప్పుడు చూపిస్తా నా పవర్. కరోనాకు మందు కనిపెట్టి పేరుకు పైసలు సంపాదిస్తాను. అంతకంటే ముందు ఈ పచ్చగాలి మీద పగ తీర్చుకుంటా. చూసుకుంటూ ఇలా సంగతి దేవుడైతే నాకు 2 వారాలు ఇచ్చిండు. కరోనాకు అయితే మందు తర్వాత కనుక్కుందాం. ఫస్ట్ నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది లేదు. ఒక నిమిషం ప్రయోగం అయితే చేసి చూద్దాం. ఈ ప్రయోగాన్ని నేను ఎవరి మీద చేయాలి? వీడోడో వెళ్తాడు, ఈయన మీద ఫస్ట్ ప్రయోగం చెప్తావు. వీడు ఎట్ట ముంగడి వెళ్ళో అట్నే ఎనికి రావాలి. అరే మస్తు పని చేస్తాను ఈ వారం. అరే హ్యాపీ బర్త్డే కార్తీక్. ఇప్పుడు ఈయన మీద చూపెట్టాల ప్రయోగం. సాయిచరణ్ గారిని ఫోన్ చేస్తా. హలో సాయిచరణ్, అయితే కార్తీక్ గారిని బర్త్డే ఉన్నాయి సాయంత్రం, కేక్ కటింగ్ ఉందా? పార్టీ ఉందా? మరి ఉన్నది కానీ రాత్రి మన అడగడిగా. కార్తీక్ గారిని బర్త్డేగా దేవుడిచ్చిన పవర్ తోట సంగతి చెప్తావు. ఏ బర్త్డే బాయ్, మస్తు నెరుతున్నావుగా, అందరు వచ్చారు కదరా. సాయిచరణ్ కేక్ ఓపెన్ చేయి. ఇవరా కేక్ గోయి, జల్ది తిందాం. ఈ కేక్ ఎవరికి సరిపోతుంది అని తెచ్చినారు నువ్వు? నువ్వు తినక భయం ఏంది, ఇంటే మాకు సరిపోతుంది. అరే ఆబ్రా, ఎందుకు ఆగమన్నారా? ఒకసారి లేరా. అరే అంబులెన్స్ ఫోన్ చేయరా. అరే అంబులెన్స్ లో ఏం లేదు, నేను బతికిస్తా ఉంది. ఎందుకు టెన్షన్ మాడుతావు, లేవాడతావు. కార్తీక్, 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 దేవుడా, ఓ మై గాడ్, దేవుడా ఎక్కడున్నావు? ఏమైంది నాయన? నువ్వు ఇచ్చిన వారం పని చేస్తలేదు దేవుడా. నేను ఇచ్చిన వరంలో అంతరార్థాన్ని కనుక్కోలేకపోయి నీ స్వార్థానికి ఈ వరాన్ని ఉపయోగించావు. నీలాంటి స్వార్థపరులకు బుద్ధి చెప్పడానికే కరోనా లాంటి రోగాలు ఈ కలియుగంలో కలకలం సృష్టిస్తున్నాయి. మీలో పోరికపోయిన అవలక్షణాలన్నీ ఈ రోగాలు తగ్గిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో మీరు ఈ భూమిపై సృష్టించిన వినాశనం అంతా ఇంత కాదు. అడవి, గాలి, నీరు అన్నిటినీ కలుషితం చేసి ఆక్రమించి మీలో మీరే తారతమ్యాలు సృష్టించుకొని ఈర్షా ద్వేషాల మధ్య జీవిస్తూ ఆకలి చావులను సృష్టిస్తున్నారు. అనేక జీవజాతుల్ని హరించి ఆనందాన్ని పొందుతున్నారు. ఈ భూమిపై ఇతర జీవుల్ని బ్రతకనిచ్చి మనిషి మనిషిగా జీవించినప్పుడు మాత్రమే మనిషి ఏ రోగం వైరాగ్యం లేకుండా జీవనం సాగించగలడు.